వన్డే ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. గత రికార్డులో ప్రస్తుత ఫామ్ చూస్తే భారతదే పైచేయిగా ఉంది. కానీ పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయడానికి లేదనేది పలువురు క్రికెట్ ప్రముఖులు చెప్తున్నారు. అప్పటికే స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు కోలాహలం మొదలైంది. వన్డే ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. గత రికార్డులో ప్రస్తుత ఫామ్ చూస్తే భారతదే పైచేయిగా ఉంది. కానీ పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయడానికి లేదనేది పలువురు క్రికెట్ ప్రముఖులు చెప్తున్నారు. స్టేడియంలో ఇప్పటికీ అభిమానులు కోలాహలం మొదలైంది. వన్డే ప్రపంచ కప్ లో అత్యంత హై వోల్టేజ్ మ్యాచ్ సిద్దమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండేసి విజయాలతో కొనసాగుతున్న ఇరు జట్లు హ్యాట్రిక్ పై కనేశాయి. ఇక ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై 7 సార్లు విజయం సాధించిన భారత్ ఇప్పుడు ఆధిక్యతను 8కి చేర్చారని భావిస్తోంది. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటర్స్ గా చెప్పుకున్న ఇండియా పాకిస్తాన్ మార్కీ క్లాష్ లో ఇండియా డెఫినెట్ గా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే మన బ్యాట్స్మెన్ బౌలర్స్ అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ కానీ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే బౌలర్స్ లో బుమ్రా చాలా బాగా కంబ్యాక్ అయ్యాడు ఇంజరీ నుంచి. అలాగే కుల్దీప్ యాదవ్ కానీ, జడేజా కానీ, దే ఆర్ ఆల్ ఇన్ గ్రేట్ ఫామ్. అంతేకాకుండా మ్యాన్ టు మ్యాన్ చూసుకుంటే కూడా మన టీంకున్న స్ట్రెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఒకప్పుడు బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉండేది, కానీ ఎప్పుడైతే నసీమ్ షాని వాళ్ళు ఇంజరీ వల్ల మిస్ అయ్యారో వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా కనపడలేదు. వాళ్ళ మెయిన్ బౌలర్ షైన్ అఫ్రీది కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేడు. ఇప్పటివరకు ఆడి 2 మ్యాచ్ల్లో అతని పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతని స్ట్రెంత్ అంతా న్యూ బాల్తో వికెట్లు తీయడం. అలాగే వాళ్ళ క్యాప్టెన్ బాబర్ కూడా ఆడిన 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. వాళ్ళు కూడా ఇండియాలాగే ఆడిన 2 మ్యాచ్లు గెలిచారు వరల్డ్ కప్లో, బట్ వాళ్ళు చిన్న టీమ్స్ మీద గెలిచారు. సో వాళ్ళు దే వర్ నాట్ టెస్టెడ్ సో ఫార్. వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఇంతవరకు సరైన టెస్ట్ వాళ్ళకి దొరకలేదు. వేరేజ్ ఇండియా ఇప్పటివరకు వాళ్ళ క్యాంపెయిన్ చాలా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు.
పాకిస్తాన్ కూడా అడ్వాంటేజ్ అంటే రిజ్వాన్ కొత్త ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ వాళ్ళిద్దరు కాస్త ఫామ్ లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 1,32,000 క్రౌడ్, వాళ్ళందరూ హోమ్ టీంకి సపోర్ట్ చేయడం అనేది అంత మ్యాసివ్ క్రౌడ్ ముందు ఇండియాలో ఇండియన్ టీం ఫేస్ చేయడం అంటే అంత ఆశామాషి విషయం కాదు. సో ఏ రకంగా చూసినా ఇండియా గెలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు 7 సార్లు గెలిచాం మనం ఓడిఏ వరల్డ్ కప్స్ లో పాకిస్తాన్ మీద. సో 8-0 చేయడానికి చాలా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ఎంతో దారుణంగా ఆడితే తప్ప ఇండియా ఈ మ్యాచ్లో గెలిచి మరొక విన్ నమోదు చేసుకుని పాకిస్తాన్ మీద వన్డే వరల్డ్ కప్స్లో తన అన్బీటన్ రికార్డు కంటిన్యూ చేయొచ్చని మనం అనుకోవచ్చు. మన మదర్ ఆఫ్ ఆల్ బ్యాటర్స్గా చెప్పి چاہنے والے دونوں طرف ہیں, ادھر بھی ہیں ادھر بھی ہیں, لیکن اب یہ بھارت پاکستان کا معاملہ ہے. میں بھارتی ہوں تو ہم تو یہی چاہیں گے کہ بھارت وجئی ہو, اور جیسا کہ میں نے کہا ہماری شبھ کامنائیں. So I'm going to be at home watching the match with my friends, with my family, and cheering on the entire team. I'm exactly like everybody else when it comes to an India-Pakistan match. India versus Pakistan, the greatest sporting rivalry. This is something that I stop all my work for. सबसे रोमांचक मैचेस होते हैं इंडिया पाकिस्तान के, एंड दे आर द मोस्ट फन टू वॉच. बाबर को चाहे कैप्टन बना ले, अफरीदी से चाहे बॉलिंग करा ले, मुंडे इंडिया दे जित के रहेंगे, शर्त लगा ले बेटे शर्त लगा ले. వన్డే ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. గత రికార్డులు ప్రస్తుత ఫామ్ చూస్తే భారతదే పై చేయిగా ఉంది, కానీ పాకిస్తాన్ తక్కువ అంచనా వేయడానికి లేదనేది ప్రముఖులు చెప్తున్నారు. అలాగే ఇప్పటికే స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు కోలాహలం మొదలైంది. భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో కీలక సమరానికి రంగం సిద్దమవుతుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఈ మ్యాచ్ లో విజేత ఎవరన్న దానిపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున బెట్టింగ్ సాగుతున్నాయి. అలాగే మాజీ క్రికెటర్లు కూడా తమ అంచనాలను ప్రకటిస్తున్నారు.
వన్డే ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ పాక్ జట్లు తలపడబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెంకట్ స్పోర్ట్స్ అనలిస్ట్ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు. ఇప్పటికే క్రికెట్ స్టేడియానికి కూడా అభిమానులందరూ కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారత్ అయితే 7 సార్లు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఎలా సాగబోతుంది అంటారు? గురించి 19 లో జరిగింది, తర్వాత కరోనా మహమ్మారి వచ్చిన మ్యాచ్ లో ఎక్కువగా జరగలేదు, 50 ఓవర్ మ్యాచ్లు అయిపోయాయి. కానీ అవుట్ సైడ్ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ ఆడే అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఏషియా కప్ లో దాంట్లో ఆడుతుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం, ఇది వరల్డ్ లార్జెస్ట్ స్టేడియం, 1,38,000 మంది అభిమానులు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్. ప్లేయర్లు ఐపీఎల్ లో కుల్దీప్ యాదవ్ ఆడుంటారు, కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడడానికి వరల్డ్ కప్ లోనే ఇక్కడ ఆడలేదు తప్పింది పాకిస్తాన్. కుల్దీప్ లాంటి ఒక చిన్న బౌలర్ కుల్దీప్ ని ఆడడం అనేది కొంచెం ఇబ్బంది అక్కడ. కాబట్టి మనకి వాళ్ళు ట్రంప్ కార్డ్ బౌలింగ్ లో కుల్దీప్ అవుతాడని నేను అనుకుంటున్నా. రైట్ వెంకట్ గారు. వన్డే ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియానికి కూడా ఇప్పటికే భారత్ పాక్ జట్లు తలపడ